Hi friends, welcome to the class. So, Eros class lo baanga manam chudabayedi spotting errors. Mari topic entante collective noun. So, already previous class lo ante class number 8 lo manaki already manam noun ante ento chusamanta. Noun anedi what kinds of ante types of nouns. Types of noun. So, ante proper noun, common noun, collective noun, medial noun, abstract noun. So, manaki examination point of view lo questions ela adutaru. వాటిని మనం ఎలా చేయాలనేది ఈ రోజు చూడబోతున్నాం. మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు 20 ఎగ్జాంపుల్స్. వీటి ఎగ్జామ్ లో మనకి స్పాటింగ్ ఎర్రర్స్ అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తారు. అక్కడ మనకి కలెక్టివ్ నౌన్ అని ఏమి ఇవ్వడు, ఓన్లీ ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాని కింద ఏబిసిడి అని అండర్లైన్ చేసేసి ఎక్కడ తప్పు అనేది మనకి అడుగుతారు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ముఖ్యంగా ఎస్బీఐ పిఓ గానీ క్లరికల్ గానీ నెక్స్ట్ ఎస్ఎస్సీ ఎన్డీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, సో ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన నోటిఫికేషన్ ఐబిపిఎస్ కానీ ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటారు. చాలా మంది స్టూడెంట్స్ బీటెక్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి ఈ పిఓకి వీటికి అన్నిటికీ అపియర్ అవుతుంటారు. బట్ వాళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ కొంచెం తక్కువగా ఉండి వాళ్ళు మిస్టేక్ చేస్తుంటారు. సో చూద్దాం మనకి ఇక్కడ కలెక్టివ్ నౌన్ స్పాటింగ్ ఎర్రర్స్. అండ్ బిఫోర్ గోయింగ్ టు సీ దిస్ మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ ద మోర్ అండ్ మోర్ వీడియోస్ ఫ్రమ్ యూ మై డియర్స్. ఓకే దెన్ లెట్ అస్ సీ ద క్లాస్. చూడండి కలెక్టివ్ నౌన్, ఆల్రెడీ కలెక్టివ్ నౌన్ అంటే ఏం చెప్పానంటే మనకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గాని గ్రూప్ ఆఫ్ థింగ్స్ గాని గ్రూప్ ఆఫ్ ప్లేసెస్ గాని గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్ గాని ఏదైనా కానీ వాటన్నిటిని కలిపి చెప్పడమే మనకి కలెక్టివ్ నౌన్. వాటన్నిటిని కలిపి చెప్పడమే కలెక్టివ్ నౌన్ అన్నమాట. సో మరి వీటికి స్పాటింగ్ ఎర్రర్స్, స్పాటింగ్ అంటే ఏంటి, ఎర్రర్ ఫైండింగ్ చేయడం అన్నమాట. ఎక్కడ మిస్టేక్ ఇస్తారు అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ సెంటెన్స్, ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజిట్స్ ద ఫ్యాక్టరీ అని ఉంది. ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజిట్స్ ద ఫ్యాక్టరీ. మనకి ఇక్కడ చూడండి డైరెక్టర్స్ అని ఇచ్చారు. డైరెక్టర్స్ అంటే ఏంటి, ఇక్కడ ప్లూరల్ ఫామ్ లో ఉంది. మనకి ప్లూరల్ ఫామ్ అంటే మనకి ప్లూరల్ రాగానే మనం ఏమనుకుంటాం, ఇక్కడ ఇచ్చిన మెయిన్ వెర్బ్, యాక్చువల్ గా ఇదంతా కలిపి ఒక సబ్జెక్ట్, ఇది వెర్బ్ ఇది ఆబ్జెక్ట్. సో ఫస్ట్ గా మనం అలా పాయింట్అవుట్ చేసుకోవాలి, దీంట్లో సబ్జెక్ట్ ఏది వెర్బ్ ఏది ఆబ్జెక్ట్ ఏదని చూసుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ చూసినట్టయితే ద మెయిన్ వెర్బ్ కు ముందర ఉన్నది మొత్తం కూడా సబ్జెక్ట్ అవుతుంది, అది గమనించాలి. మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమైన క్రియకి ముందు ఉన్నది మొత్తం కూడా అది సబ్జెక్ట్ గా ట్రీట్ చేయబడుతుంది. సో ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే సబ్జెక్ట్, విజిట్స్ వెర్బ్, ద ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి మరి విజిట్స్ అంటే దీంట్లో మనకి డస్ ఉంది, డిఓఈఎస్ డస్ ఉంది. అంటే ఏంటి యాక్చువల్ గా మరి ఇక్కడ డైరెక్టర్స్ అంటే ప్లూరల్ కదా, ప్లూరల్ ఉన్నప్పుడు మనకి ఏం రావాలి, డూ రావాలి. డూ అంటే ఏంటి, ఇక్కడ వీవన్ ఓన్లీ విజిటర్ మాత్రమే రావాలి. కానీ ఇక్కడ మనకేం వచ్చింది, విజిట్స్ అని వచ్చింది. అంటే ఎందుకంటే మనం ఇక్కడ దీని పరిగణన తీసుకుంటే ఇక్కడ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ద బోర్డ్ ని మనం పరిగణనలోకి తీసుకొని ఇక్కడ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజిట్స్ ద ఫ్యాక్టరీ, ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజిట్స్ ద ఫ్యాక్టరీ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి విజిట్స్ ఏ. కానీ ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే విజిట్ అని ఇస్తాడు అప్పుడు మనకి ఎక్కడ మిస్టేక్ ఉన్నదని అర్థం కాదనమాట. అప్పుడు మనం ద బోర్డ్స్ ఆఫ్ డైరెక్టర్స్ అను ఇంకోటి మనం చేస్తాం. అలా కాదు, ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజిట్స్ ద ఫ్యాక్టరీ. మరి విజిట్స్ ఏ కాకుండా ఇంకొక హెల్పింగ్ వెర్బ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదైనా మార్చవచ్చు, హ్యాస్ ఇస్తాడు. హ్యాస్ అంటే హ్యావ్ ఇస్తాడు అనమాట, కాదు హ్యాస్ అంటే విజిట్స్ అని ఉండాలి, హ్యాస్ అని ఉండాలి, లేకపోతే ఇక్కడ ఈజ్ అని అన్న ఉండాలి, ఈజ్ లేకపోతే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ విజిట్స్ అని ఉండాలి, లేకపోతే హ్యాస్ అని ఉండాలి, ఈ రకంగా లేకపోతే వాజ్ అని ఉండాలి, వాజ్ అంటే ఇవి మాత్రమే రైట్ అవుతాయి. అలా కాకుండా హ్యావ్ ఉన్నా సరే వర్ ఉన్నా సరే నెక్స్ట్ విజిట్ అని ఉన్నా సరే అవి తప్పు, అది గమనించాలి. ఎందుకంటే ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది బోర్డ్ అనేది మన కలెక్టివ్ నౌన్ గా సింగిల్ గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విజిట్స్ లేకపోతే ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈజ్ లేకపోతే ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యాజ్ లేకపోతే ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాజ్ అని మాత్రమే రావాలి, అది గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ద కమిటీ అనగానే సబ్జెక్ట్. మనకు సెంటెన్స్ ఇవ్వగానే మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనకి ఏముందో చూసుకోవాలి, సబ్జెక్ట్ వర్బ్ నెక్స్ట్ ఇదంతా ఆబ్జెక్ట్ అవును కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, మరి మనకి కలెక్టివ్ నౌన్ ద కమిటీ అంటే ఏంటి, కమిటీలో ఒకరు ఉండరా ఇద్దరు ఉండరా ముగ్గురు ఉండరా 100 మెంబర్స్ ఉంటారా, ఎంతమంది ద కమిటీ అంటాం. అప్పుడు ద కమిటీ అన్నప్పుడు దాంట్లో ఉన్న పర్సన్స్ మొత్తం కూడా సింగులర్ గానే మనం ఊహించుకోవాలి, సింగులర్ అన్నమాట. సో మరి ఇక్కడ మీట్స్ అన్నాం కాబట్టి దీంట్లో ఏముంది, డజ్ ఉంది. మనకు తెలుసు హీ షీ ఇట్ అనే దానికి డజ్ ఉపయోగించాలని. మరి ఇక్కడ ద కమిటీ అంటే ఏమవుతుంది, ఇట్ అవుతుంది. అంటే ఇట్ అన్నప్పుడు డజ్ వస్తుంది అనమాట ప్రెజెంట్ సింపుల్ లో, రైట్. అంటే మనకు ఆల్రెడీ కొన్ని క్లాసెస్ చెప్పాను ప్రెజెంట్ సింపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, చూసుకోండి. ఎనీహౌ ఐ లెట్ యు నో ఆల్ దీస్ థింగ్స్ వన్స్ అగైన్. సో ద కమిటీ మీట్స్ వన్స్ ఇన్ ఎ మంత్, దీంట్లో డజ్ ఉంది. మరి కమిటీ కాకుండా ఇక్కడ మీట్స్ అని కాకుండా మెయిన్ వెబ్, అలా కాకుండా ప్రిన్సిపల్ వెబ్ ఈజ్ వస్తుంది,
లేకపోతే హ్యాజ్ వస్తుంది లేకపోతే వాజ్ వస్తుంది ఇవి మాత్రమే వస్తాయి మళ్ళీ వేరే రావు వర్ అని ఆర్ అని హ్యావ్ అని రాకూడదు అది గుర్తుంచుకోండి మీట్స్ అని రావాలి అంటే మెయిన్ వెబ్ కి ఎస్ కానీ ఎస్ కానీ అని రావాలి మీట్స్ కావచ్చు సింగ్స్ కావచ్చు ఇంకేదైనా ప్లేస్ కావచ్చు పిఎల్ఏవైఎస్ ప్లేస్ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఈజ్ అనే ఉండాలి హ్యాజ్ అనే ఉండాలి వాజ్ అనే ఉండాలి అది మీరు గుర్తుపెట్టుకో ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్ అన్నమాట ఈజ్ గానీ హ్యాజ్ గానీ వాజ్ గానీ అలా అంటే మీకు పది ఒక చిన్న క్లాస్ లోనే మీకు ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఓన్లీ ఇక్కడ విజిట్స్ అనేది మీరు చెప్పిన అనుకోండి అంతవరకు మీ నాలెడ్జ్ ఆగిపోతుంది బట్ అట్ ద సేమ్ టైం మీకు బండ గుర్తులు కీవర్డ్స్ లాగా మీకు ఈజ్ హ్యాజ్ వాజ్ అనేది ఉన్నప్పుడు ఉన్నా సరే అది రైట్ అవుతుంది సెంటెన్స్ అనేది మీరు గమనించాలి నెక్స్ట్ ద మెజారిటీ హ్యాజ్ ఓటెడ్ హిమ్ మన సెంటెన్స్ చూడాలి ఏం చేయాలి సబ్జెక్ట్ హ్యాజ్ ఇక్కడ హ్యాజ్ ఓటెడ్ ఇది హెల్పింగ్ వెబ్ అవుతుంది ఇది ఇది హెల్పింగ్ వెబ్ అవుతుంది ఇది మెయిన్ వెబ్ అవుతుంది ఇది ఆబ్జెక్ట్ సో ద మెజారిటీ హ్యాజ్ ఓటెడ్ హిమ్ ద మెజారిటీ హ్యాజ్ ఓటెడ్ హిమ్ సో ఇక్కడ మనకి హ్యాజ్ ఓటెడ్ ఇక్కడ హ్యాజ్ అని వచ్చింది ఎందుకంటే ద మెజారిటీ అంటే యాక్చువల్ గా సింగులర్ కింద చూసుకోవాలి ద మెజారిటీ అనేది సింగులర్ మెజారిటీ అంటే చాలా కదా చాలా అన్నప్పుడు మెనీ అనుకోకూడదు ఇక్కడ మొత్తాన్ని కలిపి మనం ఏం చేసామంటే సింగులర్ గా ఉపయోగిస్తున్నాం కాబట్టి ద మెజారిటీ హ్యాజ్ ఓటెడ్ హిమ్ ఇక్కడ ద మెజారిటీ ఈజ్ అని రావాలి లేకపోతే ద మెజారిటీ వాజ్ అని రావాలి అంతేకాని హ్యావ్ అని రాకూడదు ఆర్ అని రాకూడదు వర్ అని కూడా రాకూడదు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ద కపుల్ గెట్స్ మ్యారీడ్ ఇక్కడ ద కపుల్ అనేది సబ్జెక్ట్ అవుతుంది గెట్స్ అనేది వెర్బ్ అవుతుంది మరి ఇక్కడ ఇదంతా ఇక్కడ సో ఇది అడ్జెక్టివ్ అంటారు సో దట్ ఇస్ ద డిఫరెంట్ కేస్ సో ఆబ్జెక్ట్ కింద తీసుకున్నాం సో ఇక్కడ ద కపుల్ గెట్స్ మ్యారీడ్ ఇక్కడ ద కపుల్ అన్నప్పుడు ఏంటి సింగులర్ యాక్చువల్గా ఇద్దరు అనమాట కదా మరి ఇక్కడ ఏం చేసాం మనం ఇద్దరిని ఇద్దరికి మనకి ప్లూరల్ కదా అది బట్ సింగులర్ గా చెప్పాం ఎందుకంటే ఇది కలెక్టివ్ నౌన్ కాబట్టి కాబట్టి ద కపుల్ గెట్స్ మ్యారీడ్ సూన్ సో ఇక్కడ గెట్స్ డస్ ఉంది లేకపోతే ద కపుల్ ఈజ్ అనాలి లేకపోతే ద కపుల్ హ్యాజ్ అనాలి లేకపోతే కపుల్ వాజ్ అనాలి ఇవే ఉండాలి ఈజ్ హ్యాజ్ వాజ్ లేకపోతే డస్ అని హెల్పింగ్ మెయిన్ వెబ్ దాంట్లో ఉండాలన్నమాట సో అది మీరు చూసుకోవాలి హ్యావ్ రాకూడదు వర్ రాకూడదు ఆర్ రాకూడదు సో ఈ రకంగా చూసుకోండి నెక్స్ట్ ఎ లిటర్ ఆఫ్ కిటెన్స్ ఈజ్ స్టెయిన్డ్ ఎ లిటర్ లిటర్ అంటే ఏంటి ఇక్కడ ఇది మన సబ్జెక్ట్ చూసుకోవాలి మనం సబ్జెక్ట్ చూసేసాం నెక్స్ట్ ఈజ్ అని చూసేసాం ఇది ఇది వెర్బ్ అవుతుంది ఇది యాక్చువల్ గా అడ్జెక్టివ్ అంటారు లేకపోతే మెయిన్ వెబ్ కింద కూడా చూసుకోవచ్చు పాస్ట్ వైజ్ లో ఉంది సెంటెన్స్ ఎ లిటర్ ఆఫ్ కిటెన్స్ మన కిటెన్స్ అనగానే ఉంటాం ఇది ప్లూరల్ లో ఉంది కదా అనుకుంటాం తప్పు ఇది ప్లూరల్ కాదు ఇక్కడ చూసుకోవాలి ఎ లిటర్ ఆఫ్ కిటెన్స్ ఇది చూసుకోవాలి ఇది సబ్జెక్ట్ మనకి ఎక్కడ ఉంది ఇది మరి సింగులర్ ఫామ్ లో ఉంది సో కాబట్టి ఈజ్ ఎ లిటర్ ఆఫ్ కిటెన్స్ ఈజ్ లేకపోతే ఎ లిటర్ ఆఫ్ కిటెన్స్ హ్యాజ్ లేకపోతే ఎ లిటర్ ఆఫ్ కిటెన్స్ వాజ్ సో ఈ రకంగా మనం సెంటెన్స్ చేసుకోవాలి మనకి ఏమి ఇస్తారంటే ఎగ్జాంపుల్ ఎ లిటర్ ఆఫ్ కిటెన్స్ వర్ లేకపోతే ఆర్ లేకపోతే హ్యాజ్ అప్పుడు మనం సో రాంగ్ మిస్టేక్ ఎక్కడ ఉందో మనం గమనించాలి ఓన్లీ సింగులర్ గా ఉన్న హెల్పింగ్ వెర్బ్స్ ఏ తీసుకోవాలి హ్యాస్ ఈస్ వాస్ ఈ రకంగా నెక్స్ట్ మెయిన్ వెబ్ వచ్చినప్పుడు డస్ అనేది మనం అక్కడ చూసుకోవాలి ద ఫ్యామిలీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ ద ఫ్యామిలీ అంటే ఏంటి ఇదంతా సబ్జెక్ట్ ఈజ్ అనేది ఏంటి ఇక్కడ ప్రిన్సిపల్ వెర్బ్ అవుట్ ఆఫ్ డేంజర్ అనేది ఆబ్జెక్ట్ ఇది చూస్తాం సో ఇక్కడ మరి చూడండి ఇక్కడ ద ఫ్యామిలీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ మనకి ఇక్కడ ఈజ్ ఏముంది సింగులర్ ఉంది ఫ్యామిలీ అనేది ఏంటి అదంతా ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క కలయిక అనమాట సో అప్పుడు ఏమవుతుంది మరి ఇక్కడ మనం అనుకుంటాం అందరు కదా అనుకుంటాం కాదు అందరిని కలిపి మనం ఏం చేసాం కలెక్టివ్ నౌన్ అంటే సింగులర్ గా చెప్పాం సో ద ఫ్యామిలీ ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ లేకపోతే ద ఫ్యామిలీ వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్ లేకపోతే ద ఫ్యామిలీ హ్యాస్ గాన్ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాస్ లేకపోతే ఈజ్ వాజ్ హ్యాస్ ఈ రకంగానే మనకి రావాలి నెక్స్ట్ ద హెర్డ్ ఆఫ్ షీప్ ఇక్కడ ఇది సబ్జెక్ట్ ద హెర్డ్ ఆఫ్ షీప్ షీప్ అంటే ఏంటి మరి షీప్ అనేది సింగులర్ గా ఉంటుంది ప్లూరల్ గా ఉంటుంది షీప్ కి ప్లూరల్ ఏంటంటే షీపే షీప్ అంటే సింగులర్ మనకి సింగులర్ ప్లూరల్స్ అనమాట ఇవి షీప్ సింగులర్ షీప్ ప్లూరల్ అలాగే ఉంటుంది మారదు అన్నమాట షీప్ షీప్స్ కాదు ఓకే ద హెడ్ అంటే ఏంటి మంద హెడ్ అంటే మంద అనమాట మంద అంటే ఒకటికంటే ఎక్కువ ఉండడం అంటే ఇక్కడ ఏమొచ్చింది మరి మనకి వర్బ్ ఈజ్ అని వచ్చింది ఇక్కడ ఆర్ అని రాలే అంటే ద హెడ్ ఆఫ్ షీప్ ఈజ్ డ్రైవన్ అవే సో ఇది అడ్జెక్టివ్ అవ్వచ్చు లేకపోతే V3 అనొచ్చు ప్యాసివ్ వాయిస్ లో సో ద హెర్డ్ ఆఫ్ షీప్ ఈజ్ డ్రైవర్ అవే సబ్జెక్ట్ లేకపోతే ఇదేంటి ఇక్కడ మనకి ఈజ్ రావాలి లేకపోతే హ్యాజ్ రావాలి లేకపోతే వాజ్ రావాలి అంతే వేరే రావద్దు హ్యావ్ రావద్దు ఆర్ రావద్దు వర్ రావద్దు ఎస్ సో ఆ రకంగా సెంటెన్స్ అనేది చూసుకోవాలి నెక్స్ట్ ద జ్యూరీ ఆఫ్ జడ్జెస్ సబ్జెక్ట్ ఇక్కడ మనం ఏం చేస్తాం సెంటెన్స్ రాగానే జడ్జెస్ ప్లూరల్ లో ఉంది కదా కాబట్టి ఇక్కడ హ్యావ్ ఉండాలి లేకపోతే ఆర్ ఉండాలి లేకపోతే వర్ ఉండాలి అలా కాదు సో ద జ్యూరీ జ్యూరీ అంటే మనం సింగులర్ గా తీసుకోవాలి ఎందుకంటే కలెక్టివ్ నౌన్ కదా సో జ్యూరీ అనేది కలెక్టివ్ నౌన్ అనమాట
So group of people, judges. The group of judges has taken decision. ఇక్కడ మనకి has అని వచ్చేసింది. కానీ have రాకూడదు. లేకపోతే is రావచ్చు. లేకపోతే was రావచ్చు. ఇంతకుముందు మొత్తం is, was, has మాత్రమే రావాలి. ఇలా ఉన్నప్పుడు మనకు చూసుకోవాలన్నమాట. ఇవేంటి మరి కలెక్టివ్ నౌన్స్ ఏంటి అనేది మనం గమనిస్తే మనకు ఆన్సర్ ఇది వచ్చేసి. నెక్స్ట్ ద బుకే ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ బ్యూటిఫుల్. అంటే ఇదంతా సబ్జెక్ట్. ద బుకే సబ్జెక్ట్ ద బుకే ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ ఫ్లవర్స్ అనేది మనకి ప్లూరల్ లో ఉంది యాక్చువల్ గా. మరి ఈ ఫ్లవర్స్ అనేది ప్లూరల్ కూడా ఏమనుకుంటాం మనం ఇక్కడ ఇక్కడ హెల్పింగ్ వెబ్ గానీ లేకపోతే మెయిన్ వెబ్ గానీ ఇంకోటి కానీ మనకి ప్లూరల్ లో ఉండాలని చూస్తా ఉంటాం. అలా కాదు, మనం ఏం చూసుకోవాలి, బొకే. బొకే అని అక్కడ మనం బొకేస్ అన్నాం అలా. బొకే అని మాత్రం అంటే సింగ్యులర్, అంటే సింగులర్ కాబట్టి ఇక్కడ ఏముండాలి, మరి సింగులర్ వెబ్ ఫామ్ ఉండాలి. ప్రిన్సిపల్ వెబ్ గానీ హెల్పింగ్ వెబ్ గానీ మెయిన్ వెబ్ గానీ మనకి సింగిల్ గానే ఉండాలన్నమాట. నెక్స్ట్ ద క్రూ ఆఫ్ ఆఫీసర్స్ సబ్జెక్ట్. ద క్రూ, క్రూ అంటే ఏంటంటే షిప్ లో నెక్స్ట్ డే ఫ్లైట్ లో పనిచేసే ఆఫీసర్స్ ని క్రూ అంటారన్నమాట. సో ద క్రూ ఆఫ్ ఆఫీసర్స్ హ్యాస్ కంట్రోల్డ్ ద ఫ్లైట్, కంట్రోల్డ్ ఫ్లైట్. సో ద క్రూ ఆఫ్ ఆఫీసర్స్ అంటే మన ఇక్కడ ఆఫీసర్స్ అనగా మనం ప్లూరల్ అనుకుంటాం. అలా కాదు, మనం ఈ క్రూ అనేదాన్ని చూడాలన్నమాట. ద క్రూ హ్యాస్ కంట్రోల్డ్ ఫ్లైట్ అంటే ద క్రూ హ్యాస్ కంట్రోల్ ద ఫ్లైట్ అన్నమాట. సో మనకి ఈ రకంగా మనకి ఇక్కడ ఈజ్ అన్న రావాలి, హ్యాస్ అన్న రావాలి, మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు వాజే రావాలి. హ్యావ్ రాకూడదు, ఆర్ రాకూడదు. నెక్స్ట్ సింగులర్ వెర్బ్ అంటే డజ్ లేకుండా ఉన్న వర్బ్ రాకూడదు అన్నమాట. సో ఈ రకంగా మనకు ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం 11th వన్, వన్ డజన్ ఆఫ్ ఎగ్స్ సబ్జెక్ట్. నెక్స్ట్ హ్యాస్ వర్బ్ అంటే ఇది హెల్పింగ్ వెర్బ్ అన్నమాట. నెక్స్ట్ ఇది V3 అనుకోవచ్చు లేకపోతే అడ్జెక్టివ్ అనుకోవచ్చు అన్నమాట. సో చూద్దాం సబ్జెక్ట్ ఏంటి. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఎగ్స్ అనగానే కూరలు కదా, అప్పుడు ఏమొస్తుంది, హ్యావ్ వస్తుంది కదా అనుకుంటాం. అలా కాదు, మనం డజన్ హ్యాస్, వన్ డజన్ హ్యాస్ బీన్ డెలివర్డ్ అనమాట. వన్ డజన్ ఆఫ్ ఎగ్స్ కాదు, వన్ డజన్ హ్యాస్ బీన్ డెలివర్డ్. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది, హ్యాస్ అన్న రావాలి లేకపోతే ఈజ్ అన్న రావాలి లేకపోతే వాజ్ అన్న రావాలి. నెక్స్ట్ మై పేర్ ఆఫ్ షూస్ సబ్జెక్ట్ ఈజ్ మెండెడ్, అంటే రిపేర్ చేయడం అంటే, మెండెడ్ అంటే రిపేర్ చేయడం అని అర్థం అనమాట. మరి ఇక్కడ ఏమనుకుంటాం, మనం షూస్ ప్లూరల్ ఉంది కదా, మై పేర్ ఆఫ్ షూస్ ఆర్ అంటాం. అలా కాదు, మై పేర్ ఆఫ్ షూస్ ఈజ్ అనమాట, పేరీస్, మై పేరీస్ కలెక్ట్ అని అర్థం అయిపోతుంది కదా, సింగులర్ చెప్పాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈజ్ రావచ్చు, వాజ్ రావచ్చు, హ్యాస్ రావచ్చు. సో అది వేరే విషయం ముందు చెప్పినట్టు. ఏ ప్యాక్ ఆఫ్ ఫ్రూట్స్, ఏ ప్యాక్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే మనకి ఇక్కడ ప్లూరల్ ఉంది కదా, ఫ్రూట్స్ అనగానే ఆర్ లేకపోతే హ్యావ్ ఇలా కాదు. సో ఏ ప్యాక్ ఆఫ్ ఫ్రూట్స్ ఈజ్ ఇనఫ్. సో ఇక్కడ మరి ప్యాకీజ్ అనమాట, ఏ ప్యాకీజ్ ఎనఫ్ అనమాట. సో ఈ రకంగా మనం ఈజ్ గానీ వాజ్ గానీ హ్యాస్ గానీ ఉండాలి. నెక్స్ట్ ఏ గెలాక్సీ ఆఫ్ స్టార్స్, స్టార్స్ అనేది మనకి ఏమొస్తుంది, ప్లూరల్ అంటే ప్లూరల్ కదా, స్టార్స్ కాబట్టి ఆర్ కదా లేకపోతే హ్యావ్ కదా అలా అనుకుంటాం. అలా కాదు, ఇక్కడ గెలాక్సీ అనమాట, గెలాక్సీ ఈజ్ డిసపియర్డ్. గెలాక్సీ ఆఫ్ స్టార్స్ అంటే ఒక దగ్గర ఉన్న పాలపుంత మొత్తం కూడా డిసపియర్ అయిపోయింది అనమాట. అంటే మనం అక్కడ స్టార్స్ గురించి మాట్లాడితే ఆ స్టార్స్ ని పేరు ఏదైతే ఉందో గెలాక్సీ అంటామో, గెలాక్సీ ఈజ్ డిసపియర్డ్ అంటే గెలాక్సీ ఆఫ్ స్టార్స్ ఈజ్ డిసపియర్డ్. అంటే ఇక్కడ మనకి ఈజ్ గానీ వాజ్ గానీ హ్యాస్ గానీ రావాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద ఫ్లీట్ ఆఫ్ షిప్స్, షిప్స్ ఫ్లీట్ అంటే ఏంటి, ఒక షిప్స్ యొక్క సమూహం అనమాట. మొత్తం ఒక 100 కొన్ని మొత్తం షిప్స్ మొత్తం ఒక దగ్గర ఉండడాన్ని ఫ్లీట్ అంటారు. సో ద ఫ్లీట్ ఆఫ్ షిప్స్ హ్యాస్, ఇక్కడ చూడండి ఇది మనకి షిప్స్ అనగా ప్లూరల్ కదా, ప్లూరల్ అనగా మనకి హ్యావ్ రాదా, అలా కాదు, మనం ఇక్కడ మాట్లాడుకునేది ఫ్లీట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ద ఫ్లీట్ ఆఫ్ షిప్స్ హ్యాస్ బీన్ డామేజ్డ్. సో ఈ రకంగా మనకి హ్యాస్ గాని ఈజ్ గాని వాజ్ గాని ఉండాలి. నెక్స్ట్ ద కలెక్షన్ ఆఫ్ కాయిన్స్, కాయిన్స్ అంటే సబ్జెక్ట్, కాయిన్స్ అనగా మనం ప్లూరల్ కదా అనుకుంటాం, అలా కాదు, కలెక్షన్ తో సంబంధం ఉంటుంది అనమాట. ద కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ గుడ్ హ్యాబిట్, ఇక్కడ ఈజ్ గాని వాజ్ గాని హ్యాస్ గాని ఉండాలి. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మనకి రకరకాలు అడుగుతాడు, సింగులర్ ఈజ్ హ్యాస్ వాజ్ ఇవన్నీ కూడా సింగులర్ ఇండికేట్ చేసే హెల్పింగ్ వెర్బ్స్ అనమాట. కాబట్టి మనకి ఈ మొత్తం ఒక క్లాస్ లో సింగిల్ క్లాస్ లో మనకి ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ప్లూరల్, మనం ప్లూరల్ అంటే ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఆర్ అనుకుంటాం, ఆర్ కాదు, మనకి బండిల్ తో సమానం కాబట్టి ఈజ్. ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఈజ్ డెలివర్డ్, ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఈజ్ డెలివర్డ్ లేకపోతే హ్యాస్ లేకపోతే వాజ్. సో ఆ రకంగా. నెక్స్ట్ ఏ ప్యాకెట్ ఆఫ్ లెటర్స్, లెటర్స్ అనగా మనం అనుకుంటాం ప్లూరల్ అనుకుంటాం, అగేన్ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి చూడండి. కాకపోతే మనకి వీటి మీద నాలెడ్జ్ అనేది రావాలి, నాలెడ్జ్ వస్తే మనం ఆటోమేటిక్ గా బిట్ ఈజీగా చేస్తాం. ఏ ప్యాకెట్ ఆఫ్ లెటర్స్ హ్యాస్, ఇదేంటి హ్యాస్ అనేది మనకి సింగులర్ ఇండికేట్ చేసే హెల్పింగ్ వెర్బ్స్ అనమాట. కాబట్టి ఏ ప్యాకెట్ ఆఫ్ లెటర్స్ హ్యాస్ బీన్ డెలివర్డ్ లేకపోతే ఈజ్ బీన్ డెలివర్డ్, ఈజ్ డెలివర్డ్ లేకపోతే వాజ్ డెలివర్డ్. సో ఆ రకంగా మనకి ఈజ్ హ్యాస్ వాజ్ అనేది మనం తీసుకోవాలి, రైట్. సో ద టీమ్ ఆఫ్ ప్లేయర్స్, మళ్ళీ కూడా ఇక్కడ ప్లూరల్ వచ్చింది చూడండి, మరి ఇక్కడ టీమ్ అనేది మనకి సింగులర్ లో ఉంది. సో ద
The team of players has played well. Has played well. So manaki ikkada has vachesindi. Has anedi right. Ante ikkada mottham kuda manaki is was has lane manaki issadu. Okay right. So ee rakamga manaki answer cheyali. Next the group of dancers. Dancers ante enti mari plural. Plural anukosaru manam anukuntam ikkada plural undalam kaani has em chudandi endukante group has anamata. Group has the group of dancers has performed excellently. So ee rakamga manam exam adutaru manam kachithanga chudali manam eppudaina sare are teesukokudadu were teesukokudadu have teesukokudadu next similar weapons for example visit undanukondi ee visit undanukondi deenla do unnattu ardham anamata kabatti ilanti teesukokudadu manam em teesukovali eppudaina kachithanga was teesukovali లేకపోతే హ్యాస్ తీసుకోవాలి లేకపోతే ఈజ్ తీసుకోవాలి లేకపోతే విజిట్స్ ఎందుకంటే విజిట్స్ ఎందుకంటే డస్ ఉంది దాంట్లో కాబట్టి డస్ అనేది తీసుకోవాలన్నమాట ఈ రకంగా మనకి ఎగ్జామ్ లో మనం చేసే ఖచ్చితంగా స్పాటింగ్ ఎర్రర్స్ ఈ కలెక్టివ్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది ఒక్కటి చేశారనుకోండి మీకు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ డియర్స్ థ్యాంక్ యూ సో మచ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్